నెల్లూరు నగరంలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం విఆర్ కళాశాలలోని కాన్ఫరెన్స్ హాల్ నందు నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సమాజ హితం సాహిత్య పదం అంశంపై సాహితీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉప కులపతి పి వీరయ్య పాల్గొన్నారు. ప్రముఖ కథా రచయిత వేదగిరి రాంబాబు కీలక ఉపన్యాసం చేశారు. రాంబాబుకు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. ప్రముఖ నెల్లూరు కథా రచయిత పెళ్లకూరు జయప్రద, విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ టి వెంకట్రావు, జిల్లా రచయితల సంఘం కార్యదర్శి పాతూరు అన్నపూర్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఏ జయప్రకాష్ పర్యవేక్షణలో సాగింది. పలువురు ప్రముఖులు, రచయితలు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధ్యక్షులు జయప్రకాష్ గారు, మట్టి కాదు దేశం అంటే మనుషులు అని ఆ పద్యాలు ఎంతగానో ఇష్టపడేటువంటి వాళ్ళం. కానీ ఒకవైపు బ్రాహ్మణిజం అనేది డామినేట్ చేస్తూ ఉన్నటువంటి రోజుల్లో ఆయన పోరాడుతూ వచ్చారు. చాలా కాలం నేను గౌరవనీయులు అబ్బూరి గోపాలకృష్ణ గారు ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉన్నారు. సాహిత్య మతం సమాజ సేవ ఈ అంశం మీద వేరే రాంబాబు గారు మనతో చాలా మాట్లాడాలనుకుంటున్నారు. పెద్దలకు సభాసదులకు నాలుగు భాషల్లో అది ముద్రణ చెందింది. తర్వాత 1994లో సముద్ర కథానికల సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం కూడా లభించింది. తర్వాత పరిశోధాత్మకమైనటువంటి వ్యాసాలు పరిశోధనలు చేసి తర్వాత నాలుగు